हेलो फ्रेंड्स, वेलकम टू वंटिल्लु प्यूर वेज। ई रोज मनं दोसकाय मुक्कल आवकायनी एला पेट्टुकोवालो चूद्दां। मा चानल कि सब्स्क्राइब चेयंडि। इप्पुडु ई दोसकायनी प्रिपेर चेसुकुंदां। इलागा दोसकायल्नि शुभ्रंगा कडुक्कुनि तीसुकोवालि। दोसकाय मनं पच्चडि पेट्टुकुनेदि बागा गट्टिगा उंडालन्नमाट। इप्पुडु वीटिनि తొక్క తీయక్కర్లేదు, కడిగేసుకున్నాం కనుక వీటిని తరిగేసుకోవాలి। ఇలా తరుక్కుని ఇందులో గింజలన్నింటినీ తీసేయాలి। గింజలు ఆ గుజ్జు లాంటి పదార్థం మొత్తం అంతా తీసేయాలన్నమాట। ఇలా మొత్తం గింజలన్నీ తీసేసుకుని వీటిని మనం సన్నగా చీరికల్లా తరుక్కోవాలి। ఇలా సన్నగా చీలికల్లాగా తరుక్కోవాలి। వీటిని మధ్యక రెండు కింద చేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద ఉంచుకోవచ్చు, లేదు ఇగో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కూడా తరుక్కోవచ్చు। ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవడం మూలంగా మనకు ఆవకాయ తొందరగా ఊరిపోవడమే కాకుండా మనం కలుపుకుంటున్న తింటున్నప్పుడు మనకి పంట కింద ఈ ముక్కలు తగులుతూ మంచి టేస్ట్ గా ఉంటుందన్నమాట ఆవకాయ। ఇలా సన్నగా తరుక్కున్న ముక్కలన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉన్నర ఉప్పును వేసుకోవాలి। ఇలా ఉప్పును వేసుకుని ఈ ఉప్పు మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా కలపాలి। కలిపితే అందులో దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది। అప్పుడు మనకి ఆవకాయ తొందరగా ఊరిపోవడానికి వీలుగా ఉంటుందన్నమాట। ఇలా కలిపి పెట్టుకున్నది ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి। మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మనం ఆవకాయ తొందరగా రెడీ చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి కనుక మనం ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, మొన్నటి పొద్దుట మనం వడ్డించుకోవడానికి వీలుగా రెడీ అయిపోతుంది। ఇదిగోండి అరగంట పోయాక నీళ్ళు ఊరి అలా అయిపోయాయి చూడండి। ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలిపేసుకుని వీటిని వాటర్ అంతా పోయేలాగా పిండుకోవాలి। మనం పిండుకుని ముక్కల్ని ఒక పక్కన విడిగా పెట్టుకోవాలి। చూడండి నేను నీళ్ళు వచ్చాయి। ఇవన్నీ తీసేసుకుని ఇప్పుడు మనం ఈ బౌల్లో ఈ పిండి పెట్టుకున్న ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసి నానపెట్టాం కనుక కొంచెం ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పట్టే ఉంటుంది, కాబట్టి వేసుకునేటప్పుడు ముందర కొంచెం తక్కువగా వేసుకోవాలి। నేను రెండు పెద్ద స్పూన్ల ఉప్పును వేస్తున్నాను, సరిపోకపోతే మరొక స్పూను స్పూనున్నర పడుతుంది, అప్పుడు తర్వాత వేసుకుందాం। అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలి, అలాగే ఒక అర స్పూను ఇంగువను కూడా వేసుకోవాలి। ఒక మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో అర గ్లాసు ఆవు పొడి వేసుకోవాలి। అలాగే మెంతులు వేచి పెట్టుకుని వాటిని పొడి చేసుకున్నది ఒక రెండు స్పూన్ల మెంతి పొడిని కూడా వేసుకోవాలి, అప్పుడు దోసకాయ చాలా కమ్మగా ఉంటుందన్నమాట। అలాగే ఒక అర గ్లాస్ కారం కూడా వేసుకోవాలి। మనం ఏ గ్లాస్తో అయితే ఆవు పొడి తీసుకున్నామో టీ గ్లాస్తో అదే గ్లాస్తో అర గ్లాస్ తీసుకోవాలి। కారం కమ్మగా ఉంటే అర గ్లాస్ తీసుకోవచ్చు, అదే ఘాటుగా కారం ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు పావు గ్లాసే తీసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువైపోతుంది। మొత్తం ఆ పొళ్ళన్నీ ఇలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఎంత బాగా కలిపితే ఆవకాయ అంత టేస్ట్గా వస్తుంది। ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అంతా ఒకేసారి వేసేసుకోకూడదు, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి। మనకి ఇలా కలుపుకోవడంలోనే ఆవకాయ సగం రెడీ అయిపోతుంది। మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే
మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయని మనం ఇందులో రసం కింద పిండుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయలు అయితే రెండు సరిపోతాయి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఇది మీకు నచ్చితే పిండుకోవచ్చు రసాన్ని, లేకపోతే లేదు. ఇలా మొత్తం అంతా బాగా కలిపాక ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. నేను ఇందులో మరో రెండు స్పూన్ల ఉప్పు వేసిన ఇది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీరు మరో రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి. ఇవి నేను తీసుకున్నవి అరకిలో దోసకాయలు, కొంచెం పెద్దదొకటి చిన్నదొకటి వచ్చాయి. అరకిలో దోసకాయలకి నేను ఈ మెజర్మెంట్స్ చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక 3 అవర్స్ మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి. 3 అవర్స్ అయిన తర్వాత ఇలా మొత్తం ఊరిపోయి మనకి రెడీగా ఉంటుందన్నమాట. చూడండి ఎలా తయారైందో మన దోసకాయ. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇంకా మనం వడ్డించేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఒక 4-5 అవర్స్లో మనకి అయిపోతుంది. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.